ఏమన్నా బౌద్ధులు ఉంటారే అట్లాంటి వాళ్ళకి ఏమన్నా అర్థం కావాలి సినిమా. హిమాలయలో బౌద్ధులు ఉంటారే ఆ నాలా జుండాలి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలంటే. వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతుంది సినిమా. మూవీ లవర్గా చెప్పాలంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో వస్తే నిజంగా బ్రదర్ ఏమన్నా అనుకో సినిమాలో 70% అంతా ఎందుకు వచ్చాం సినిమాకి అనే ఫీలింగ్ ఒకటి అయితే కలుగుతుంది లాస్ట్లో. ఇది జనరల్ ఆడియన్స్ కోసం అయితే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే బ్రిలియన్స్. అసలు విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. సినిమా అంతా లాగే బ్రో. నీకు ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకేమైనా కథ ఏమైనా వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తాం అంతేగాని అసలు లాజిక్ అనేది అంతా సినిమా మొత్తం మిస్ అయింది. దేనికి లాజిక్ ఉన్నది వాడి డైరెక్షన్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. మూవీ బాగుంది బ్రో, యాక్చువల్గా చెప్పాలంటే మంచి సినిమాటోగ్రఫీ. అసలు స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఇది జనరల్ ఆడియన్స్ కోసం అయితే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే బ్రిలియన్స్. అసలు విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఎండింగ్ కూడా అంతా బాగుంది. బట్ ఎక్కడ అంటే కొంచెం ఒక చిన్న కొన్ని ప్లేసెస్లో లాజిక్ మిస్ అవుతుంది అంతే. అంత బట్టి ఏం లేదు, మూవీ చాలా బాగుంది, అందరూ చూడాలి, కంపల్సరీ చూడాలి. సైన్స్ ఫిక్షన్ మూవీ అనుకోవచ్చా? ఇది మీకు సైన్స్ ఫిక్షన్ అంటే అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే సస్పెన్స్. అవును, అంటే నేను చెప్పేది అంటే జనాలకి ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయచ్చు, చాలా మంది ఇస్తారు, కానీ కన్వే చేయడంలో మిస్ఫైర్ అవుతారు. డైరెక్టర్ అదే ఇక్కడ కొంచెం స్టోరీని ఇంకా బాగా చెప్తే బాగుండేది ఎలాబొరేట్ చేయడానికి. అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా, చిన్న ఆడియన్స్, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, అందరికి కన్వే చేయడం అంటే కొద్దిగా కష్టమే. అవును, అది కష్టమే, బట్ బాగానే చేశాడు ప్రశాంత్ వర్మ. ఆని ఒక మూవీ తీశాడు, ఆని కన్వే కాల చాలా మంది. అవును, అవ్వలేదు. అలాంటి సినిమా అనేది కూడా ఐ సిమిలర్ టు దట్ లేదు, ఇది సింప్లర్, దానికంటే సింపుల్ మూవీ, అర్థం అవుతుంది, నీట్ గానే అర్థం అవుతుంది. ఇక్కడైతే ఏం మిస్సింగ్ అనిపించలేదు. మీ రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 నేను 3.8 అంటే 4. అంటే ఇంకోటి ఉంది బ్రో దీంట్లో, ఒకటి ఉంటుంది అది మీరు చెప్తే సైంటిఫిక్ గానే అలాంటి మూవీనే. విశ్వక్సేన్ అందరూ యాక్టింగ్ బాగా చేశారు బ్రదర్, యాక్టింగ్ పరంగా అయితే ఎవరు వాళ్ళు అంతా వాళ్ళంతా బాగా న్యాయం చేసినారు. సినిమానే అర్థం కాదు అంతే. రైటింగ్ డైరెక్షన్ వీక్ అంటాం అంతే. రైటింగ్ డైరెక్షన్ కూడా బాగున్నది బ్రదర్, అది చీపే విధానం లేదా అది బాగలేదు. ప్రజెంటేషన్ స్క్రీన్ పే బాగలేదు. మెయిన్ ఏమంటే లాజిక్స్ చాలా మిస్ అయిపోయినాడు సినిమాలో. టిస్టులు ఉన్నట్లే ఉంటాయి కానీ అది టిస్టులా కనపడదే, అంత ఫీల్ అవ్వం, ఫీల్ అవుతామేమో నీకు అనుకు లాస్ట్లో ఉన్నా తెలుస్తుందేమో అనుకుంటాము. లాస్ట్కి ఇంకా క్లైమాక్స్ వచ్చేందుకు డిసప్పాయింట్తో పంపించేస్తాడు. చాలా లాగ్ బ్రదర్. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, కానీ ఇట్లాంటి సినిమా ఎంచుకోవాలంటే నిజంగా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ట్రై చేశాడు కొత్త డిఫరెన్స్. అవుట్ ఆఫ్ 5 1 కూడా ఎక్కువే బ్రో. అంటే నార్మల్ ఆడియన్స్ అయితే కష్టమో? నార్మల్ ఆడియన్స్ అయితే అసలుకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు బ్రో ఆ మధ్యలోనే, ఎందుకు రా సినిమాకి వచ్చామని వెళ్ళిపోతారు. బీమా కానీ ఇంకో సినిమా ఏదన్నా చూసుకోవచ్చు ఆరామ్గా.